హరిఓం భగవద్గీత చతుర్థ అధ్యాయం నందలి 25వ శ్లోకం దైవమేవ పరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మజ్ఞావ పరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. దీని అర్థం ఏమిటంటే కొందరు యోగులు దైవ యజ్ఞాన్ని చక్కగా చేస్తారు, మరికొందరు బ్రహ్మమనే అగ్నిలో యజ్ఞం ద్వారా యజ్ఞాన్ని అర్పిస్తారు. కర్మనే బ్రహ్మముగా భావించి చేసే వాళ్ళ 12 కర్మలని 6 శ్లోకాలలో నమూనాలుగా భగవంతుడు వివరించాడు. ఇవి శాస్త్రాలలో లిఖించడమైనది, మానవులు సాధారణంగా ఆచరించేవి. బ్రహ్మకర్మ భావనతో చేస్తే ఇవన్నీ బ్రహ్మను పొందే సాధనలే అవుతాయి. సామాన్య జీవితంలో అనుకోకుండా హింస జరుగుతుంది, వాటిని పంచశూనాలు అంటారు. అవేంటంటే దున్నడం, దంచడం, ఊడవడం, నిప్పు రాజేయడం, నీళ్లు తోడడం అనే ఈ 5 పనుల వల్ల మనకు తెలియకుండా అల్పజీవులకు హింస జరుగుతుంది. వీటి నిర్లక్ష్యంచే మానవుడి జీవించే హృదయం కరుడగట్టిపోతుంది. అందుచేత ఈ పాపాలకు నిష్కృతిగా పంచమహాయజ్ఞాలని శాస్త్రాలు విధించాయి. బ్రహ్మయజ్ఞం అంటే వేదపారాయణ, దైవయజ్ఞం అంటే దేవతారాధన, పితృయజ్ఞం అంటే పూర్వీకుల ఆరాధన, నృయజ్ఞం అంటే అతిథి సేవ, భూతయజ్ఞం అంటే మూగ జీవాల పట్ల కారుణ్యం. ఈ పై శ్లోకంలో దైవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం గురించి తెలపడం జరిగింది. ఈ 2 సందర్భాలలో కూడా వినయభావం ప్రకటితమై అహంకారం అణిగిపోతుంది. యజ్ఞేన యజ్ఞం, వేద అధ్యయనం ద్వారా బ్రహ్మను తెలుసుకోవడమే బ్రహ్మాగ్నిని ముట్టించడం. జీవుడు సర్వాన్ని తెలుసుకుంటాడు కాబట్టి యజ్ఞం తనను తాను అంటే అహంకారాన్ని బ్రహ్మమనే అగ్నిలో దహించేస్తాడు. దైవ యజ్ఞం, దైవారాధనలో భక్తి వల్ల అహంకారం కరిగిపోతుంది. హరి ఓం.